టిల్లు స్క్వేర్ రిటర్న్ బై సిద్ధు లిల్లీకి బ్రహ్మాజీని ఇరకించడానికి రీజన్ ఏమిటి అసలు బ్రహ్మాజీని క్లైమాక్స్లో యూజ్ చేసుకున్న విధానం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ రైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది డీజీ టిల్లులోని బ్రహ్మాజీ క్యారెక్టర్ని కానీ ప్రిన్స్ క్యారెక్టర్ కానీ రాధిక క్యారెక్టర్ని కానీ టిల్లు స్క్వేర్లో తీసుకొచ్చిన విధానం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు సూపర్గా డిజైన్ చేసుకున్నారు సిద్ధు అయితే మెయిన్ హైలైట్ బ్రహ్మాజీ క్యారెక్టర్ అని చెప్పాలి సూపర్గా డిజైన్ చేసుకున్నారు క్లైమాక్స్లో మురళీ శర్మకి ఫోన్ చేసి ఆ స్వీట్స్లో పాయిజన్ ఉంది అని ఇన్ఫార్మ్ చేస్తారు ఇక్కడ అసలైన సిస్లైన లిల్లీ ప్లాన్ స్టార్ట్ అవుతుంది అండ్ వావ్ అనిపిస్తుంది కదా లిల్లీ మురళీ శర్మ ఇన్ఫార్మ్ అది అందరికీ తెలుసు కానీ డిపార్ట్మెంట్కి తెలియదు సో మురళీ శర్మని లేపేస్తే తరువాత మురళీ శర్మ ఫోన్ చెక్ చేస్తారు అందులో ఇన్ఫార్మర్ ఎవరు అని అప్పుడు లిల్లీ అని తెలిసిపోయిద్ది సో అందుకని లిల్లీ ప్లాన్ బ్రహ్మాజీని ఒక ఇన్ఫార్మర్గా ఇరికించడం అందుకే ఇక్కడ బ్రహ్మాజీకి ఆ ప్లాన్ చెప్పి బ్రహ్మాజీకి మురళీ శర్మ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేసేటట్టు చేసింది డీజే టిల్లులో కూడా బ్రహ్మాజీ ఒక తీవ్రవాది ఒక ట్రగ్గిస్ట్ అని కోర్టులో ప్రూవ్ అయింది సో బ్రహ్మాజీని ఒక ఇన్ఫార్మర్గా ప్రూవ్ చేస్తే ఎన్ కోర్టులో ఈజీగా అండ్ ఆ ఫోన్ కాంటాక్ట్ ద్వారా కూడా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు ఎండ్ నమ్మడానికి ఈజీగా ఉండి అని లిల్లీ కరెక్ట్గా ప్లాన్ చేసింది ఇదైతే మామూలు ప్లాన్ కాదు ఎం మౌలి శర్మ చేసే బిజినెస్ కూడా డ్రగ్ బిజినెస్ ఒక సిచ్యువేషన్లో అంటారు స్క్వేర్లో ఆ డ్రగ్స్ గోనౌనికి పంపించు అని అంటారు అప్పుడు ఇంకా ఈజీ కదా బ్రహ్మ చేయని ఇన్ఫార్మర్గా నమ్మించడానికి అలాగే ప్రిన్స్ క్యారెక్డర్ని కూడా సూపర్గా డిజైన్ చేసుకున్నారు డీజిట్ తిల్లులో షనన్ హ్యాస్ రాధిక తిల్లు తీసుకెళ్తుంటే షనన్ అంటారు అది నా మనీ కాదు రా వారు మూడు రోజుల్లో వస్తారు అని అతను అంటారు ఎన్ అతను వస్తారు రా అని అంటారు ఎన్ ఆ మనీ ఎవరిదో తెలుసుగా అదే తిల్లు స్క్వేర్లో చెప్తారు కదా ఆ మనీ మలేషన్ మాది అని అంటే ప్రిన్స్ గారు ఒక డ్రగ్ బిజినెస్ ఆ మనీ కూడా డ్రగ్ నుంచి వచ్చిన మనీ రికవర్ చేసుకోవడానికి వస్తారు మురళీ శర్మ కాబట్టి ఐఎస్ఎఫ్ టార్గెట్ చేస్తారు సో అందుకే షనన్ భయపడుతూ ఉంటారు ఎందుకు అంటే చంపేస్తారు అని సో అందుకే క్లైమాక్స్లో తెల్లుకి హెల్ప్ చేస్తారు మిల్క్లో పాయిజన్ కలిపి మురళీ శర్మకి అందేటట్టు చేస్తారు షో ఇక్కడ మురళీ శర్మ చనిపోతే షనన్ బతికిపోతారు అని ఒక ఆశ అందుకే తిల్లుకి హెల్ప్ చేస్తారు ఎండ్ రధిక క్యారెక్టర్ అసలు ఈ క్యారెక్టర్ ఒక మిస్టీరియస్ అసలు లిల్లీకి రాధిక గురించి ఎలా తెలుసు అసలు సిద్ధుకి అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందని లిల్లీకి ఎలా తెలుసు ఇది చాలామందికి సస్పెన్స్ లిల్లీ ఆసుపత్రిలో తిల్లుని కలిసినప్పుడు తిల్లు ఫాదర్ అంటారు మా వారికి పోలీసులు కేసులు కోర్టులు ఏం కొత్తం కాదమ్మా అని మా వారు వ్యవా అని అంటారు లిల్లీ ఒక ఇండియన్ స్పెషల్ ఆఫీసర్ సో పిల్లడి చేతిలో చాక్లెట్ తీసుకున్నంత ఈజీగా ఇల్లు ఫ్లాష్ బ్యాక్ అంత ఈజీగా తెలుసుకుని ఉండిద్ది ఒక ఐఎస్ఎఫ్ పొజిషన్లో ఉండి అది కూడా తెలుసుకోకపోతే వేస్ట్ సో అంత సింపుల్గా కనుక్కుంది అందుకే హాస్పిటల్ నుంచి ఇంటర్వ్యూలు దాకా అంత టైం తీసుకుని డైరెక్ట్ హాస్మ్ రైడింగ్ లిల్లీ రాధికాని బ్లాక్మెయిల్ చేసి రోహిత్ని ఎలా చంపారు ఏం చేశాదో అని తెలుసుకుంది నేను రాధికాకి బెయిల్ ఇచ్చిన విషయం కూడా తెలుసుకున్నది అంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత డీప్గా వెళ్ళిందో తెలుగు లైఫ్లోకి లిల్లీ క్యారెక్టర్ని సూపర్గా డిజైన్ చేశారు అండ్ లిల్లీ ప్లాన్ కూడా ఇదంతా లిల్లీ తప్పించుకోవడానికి లిల్లీ ఇంత ప్లాన్ చేసింది అండ్ క్లైమాక్స్లో లిల్లీ ఢిల్లీయే అంత ప్లాన్ చేసింది అని తిల్లు ఒక స్టోరీ చెబుతా ఉన్నట్టు చెబుతారు అది తెలుగు స్క్వేర్లో వర్క్ అవ్వలేదు అదే డీజీ తిల్లుకు వచ్చేసరికి ఆ ప్రీ క్లైమాక్స్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్ మూవీకి హాట్ లాంటిది బికాస్ రాధికాని వెతికే సీన్ అండ్ ఆ కేసుని బ్రహ్మాజీ మీదకి రాధిక మీదకి తిప్పే కొద్దే సీన్ ఇవి అన్నీ మూవీకి సేవ్ చేసాయి కానీ ఈ తెలుగు స్క్వేర్కి వచ్చేసరికి క్లైమాక్స్లో లిల్లీని కనిపెట్టే తప్పు అసలు తిల్లు ఏమేం చేస్తారు ఏమేం చేశారు అని ఎస్టాబ్లిష్ చేయలేదు ఎన్ చూపించలేదు సో దానివల్ల ఒక సాటిస్ఫాక్షన్గా వెళ్ళలేదు అదే క్లైమాక్స్ వేరే వేరేజ్ కానీ డిజైన్ చేసి ఉంటే వేరే లెవెల్గా ఉండేది సూపర్ అండ్ తెల్లు ఫాదర్కి ఆ ఫైల్స్ డిసీజ్ కూడా భరే కనెక్ట్ చేసుకోరు డీజే తిల్లుకి డీజే తిల్లు మూవీలో స్టార్టింగ్లో తిల్లు అంటారు ఎక్స్లో ఆ ఎల్లో తింటే ఫైల్స్ వస్తాయి వస్తాయి అని అంటాడు సో ఇక్కడ ఆ ఎల్లో తిని తిని ఫైల్స్ వచ్చాయి అని చూపించరు అంటే ఒక క్లారిటీ అనేది లేదు మూవీలో కాన్సన్ట్రేషన్ మొత్తం తిల్లు క్యారెక్టర్ మీదే పెద్దారు సో దానివల్ల ఏ కన్ఫ్యూజ్ సీన్స్ అండ్ కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే మూవీని ఇంకా ఎంగేజింగ్ చేయలేకపోయింది దానివల్ల కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది తగ్గింది లిల్లీ రారి హైట్ చేసి తెల్లు వెళ్ళిపోతున్నారు ఊరు నుంచి అని తెలుసుకొని రాతి కానీ దించుతుంది ఈ ప్లాన్ కూడా ఆసంగా క్రియేట్ చేసుకున్నారు అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఫస్ట్ టైం సిస్టర్ అని చెప్పి తరువాత ఐఎస్ఎఫ్ అని చెబుతుంది అని ఒక క్యూరియస్ ఇదిని క్రియేట్ చేశారు అండ్ క్లైమాక్స్ తరువాత షనన్ గారు ఏదో తెలుసు అని ఒక చోటకి తీసుకువెళ్ళడం అక్కడ డ్రింకర్ బాయ్ ఉండడం అదంతా కూడా అంత కన్వీన్సింగ్గా ఉండదు అంటే సరిగ్గా డిజైన్ చేసుకోలేదు సిద్ధు కానీ డైరెక్టర్ కానీ అదే చాలా చోట్ల మిస్ అయ్యింది అండ్ తిల్లు ఏమో అక్టోబర్ ట్వంటీ సెవెంత్ కావాలి దీజే అని అంటారు కానీ మరీ శర్మ ఈ నెల ట్వంటీ సెవెంత్ కావాలి అని అంటారు ఇక్కడ డబ్బింగ్ మిస్టేక్ లేక ఏమి చెప్పించాలో అర్థం కాక మళ్ళీ రీక్యాప్లో వేసుకుందాం కదా ఇన్ని ఎందుకు ఈ నెల ట్వంటీ సెవెంత్ అని వేపించినట్టు వేపించినట్టు ఉంది అంటే ఇష్టమే కదా ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే అంతా టీజీఏ థిల్లుని గుర్తుకు తీస్తుంది ఇక డీజే థిల్లులోని నేషటాలిజియా గుర్తుకు రావాలని స్క్రీన్ ప్లేని అలా క్రియేట్ చేసుకున్నది అనుకుంటా డైరెక్టర్ బాగలేదు అని కాదు చూసుకోవడానికి డైలాగ్స్ చెప్పడానికి సిద్ధు ఉన్నారు కాబట్టి ఎంతైనా అయ్యం ఎన్ తిల్లు టిల్లు అంటే ఒక బ్రాండ్ తిల్లు లాంటి మన గ్యాంగ్లో ఒకరు ఉంటారు తిల్లు లాగే జోక్స్ వేసి మనల్ని నవ్విస్తూనే ఉంటారు అలాంటిది మనం వాడిని వదులుకుంటావా చెప్పండి సో అలాగే తిల్లు కూడా తిల్లు మన ఇంట్లో ఒకరు మన ఇంట్లో వారు మాట్లాడితే ఎలా ఉంటారు అందుకే తిల్లోని స్కిప్ చేయలేం తిల్లు ఉంటే చాలు గోల గోలగా ఉంటుంది అండ్ తిల్లు ఎండ్ క్షణానికి తిల్లుకి కనెక్షన్ ఉన్నట్టు మొదటి శర్మకి ఎలా తెలుసు అంటే లిల్లీ చెప్పి ఉంది బికాస్ ఆఫ్ ఎస్కేబి లిల్లీ కదా అందుకే అని చిన్నంగా డైవర్షన్ మొత్తం తిల్ శనం బ్రహ్మాజీ ఇలాది మీదకి తీసుకెళ్లాలని అనుకున్నది అందుకే ఈ ట్రాపింగ్ బాగానే ఉంది ట్రాపింగ్ ఎస్కేప్ లి అంతా లిల్లీ అంటే అనుకుంది వా ఫైర్ అసలైన ఫైర్ లిల్లీ మూవీలో కామెడీ డైలాగ్స్ అయితే ఆసం దేశం దేశంలో ఎవరు పోయినా ప్రతి ఒక్కరికి డీజే కావాలి లైక్ వినాయక చవితి అప్పుడు ఆచారాలు ఎటుపోయినా ఆ రోజు డీజే ఉండాలా ఎగరాల ఇదే ఇక డిస్కస్ చేసేది నేను సో మచ్ ఆఫ్ డైలాగ్స్ రిఫరెన్సెస్ ఉన్నాయి లైక్ ఆ ప్యాన్ డే ఆ బాన్ ఎక్కడ అక్కడ ఫేస్బుక్లో ఆ చుచ్చు వీడియో వైరల్ అయ్యేలా అదే ఈ సీన్లో డిస్కస్ చేసినట్టు ఉంది తిల్లు ఎంటర్టైన్మెంట్ కాదు విసెస్ ఎందుకు వస్తాయి దేశంలో ఏం జరుగుతుందో అన్నీ చెబుతారు తిల్లు అందుకే తిల్లు అందరికీ నచ్చేస్తారు అసలు తిల్లు తెంగర కాకపోతే ఒక సంవత్సరం బ్యాక్ ఫుడేజ్ సంవత్సరానికి రిలేట్ అయిపోతుందని కూడా తెలియదు అంత తెరదు అసలు రోహిత్ని ఎక్కడ ఎక్కడికి తీసుకెళ్ళారు ఎలా తెలుసు అసలు రూట్ మ్యాప్ ఎలా హౌ అని తెల్లుకి తెలియదు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్